నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఏలూరు జిల్లా పూళ్లలో చెరువుల్లా మారిన పంట పొలాలు, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని రైతుల డిమాండ్. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన, బాపట్ల జిల్లాలో నష్టపోయిన రైతులకు పరామర్శ. తిరుపతిలో 4,000 కోట్ల టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగిందన్న ఆనం. భూమన కరుణాకరరెడ్డి ఆయన కుమారుడే సూత్రధారులని ఆరోపణ. IIIT విద్యార్థుల కడుపు మాడుస్తున్న ప్రభుత్వం, అధికారి జగన్ బంధువు కావడంతో చర్యలు శూన్యం. కీలక వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచిన ఆర్బీఐ, రెపో రేటు 6.5% వద్ద కొనసాగిస్తున్నట్లు వెల్లడి. నెల్లూరు జిల్లాలో మిగ్జామ్ తుపాను రైతులను నిండా ముంచింది. చేతికొచ్చిన పంట నేలకొరగడంతో రైతులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. ఏఎస్పేట మండలంలో మొక్కజొన్న రైతులకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. సుమారు 400 ఎకరాల మొక్కజొన్న పంట ఈదురు గనుల ధాటికి నేలకొరిగింది. కోత దశలో ఉన్న పంట పోవడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు లబోదిబోమంటున్నారు. నష్టపోయిన మొక్కజొన్న రైతులను రైతు సంఘాల నాయకులు పరామర్శించి ధైర్యం చెప్పారు. పంచాయతీ కొత్తపల్లి గ్రామం. ఇప్పుడు మిచ్చాంగ తుఫాను వల్ల మాకు మొక్కజొన్న పంట చాలా నష్టమైంది. పెట్టుబడి అంతా అయిపోయింది సార్. 2 నెలల పైరు అయిపోయింది. 25,000 దాకా అయింది. అనుకోకుండా తుఫాను వచ్చి పూర్తిగా నష్టపోయాం సార్. ఇప్పుడు ప్రభుత్వం ఆదుకుంటేనే మాకు ఏదైనా, లేకపోతే మేము చాలా ఇబ్బందుల పాలు అయిపోతాం సార్. అధికారులు కూడా ఇప్పటికి ఎవరు రాలేదు. నిమ్మ, మిరప, పత్తి అన్ని పైరులు ధ్వంస అయిపోయినాయి. 600 రైతులకి 400 ఎకరం మొక్కజొన్న వేసాను. 50 ఎకరాలు మినిమం వేసాను. 50 ఎకరాలు నిమ్మతోట వేసాను. పత్తి వేసాను 50 ఎకరాలు. మొత్తం అంతా నష్టమే. నిమ్మ చెట్లు కూడా పడిపోయి ఉండయి. మిర్చి కూడా పోయింది, ధ్వంసం అయిపోయింది. మేము కొత్తపల్లి గ్రామం రైతులు మొక్కజొన్న వేస్తున్నాము. మొక్కజొన్న పంట దశకు వచ్చింది. అకాల వర్షాలు తుఫాను వల్ల పూర్తిగా నష్టపోయినాం. ఏదైనా మార్గం ఉంటే మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. 3 ఎకరాలు వేసిన పోయింది. ఏం లేదు, శుభ్రంగా గాలి వాన వల్ల పోయింది. శుభ్రంగా అందరికి నష్టమే. 70,000 చిల్లర అయిపోయింది ఖర్చు. మొత్తం పోయింది. ఏం ఒక పీసు లేకుండా అన్న పత్తి నాటితే అప్పుడు పోయింది, ఇప్పుడు పోయింది. ఏం లేదు, రూపాయి రావటంలో చేతికి. అంత అప్పులు ప్రభుత్వం చేయాలా, ఏదైనా ఆదుకోవాలా. మిచింగ్ తుఫాను వల్ల ఈ మొక్కజొన్న ఈ తుఫాను వల్ల మొత్తం మేలకు వరిగి శతశతారం అయిపోయింది. కనుక కాబట్టి గవర్నమెంట్ ఏదైనా చూసి ఆదుకోవాల్సిందిగా కోరడమైనది. ప్రభుత్వం వెంటనే దీన్ని గుర్తించి సరైన దానికి సంబంధించిన అధికారులను పంపించి సర్వే నెంబర్ల వారిగా రైతు వారిగా ఏ రైతుకు ఎంత నష్టపోయింది గుర్తించి సుమారు ఎకరాకు 20,000 రూపాయలు తక్కువ లేకుండా నష్టపరిహారం ఇవ్వాలనే రకంలో మేము రైతు సంఘం తరపు నుంచి కోరుతాము. కౌలు రైతులు కౌలు కట్టుకొని ఇప్పుడు ఇక్కడ ఎకరాకు 30,000 పెట్టుకొని పంట వచ్చే పరిస్థితి లేదు. విపరీతమైన నష్టపరిహారం అనేది జరిగింది. అందుకని కౌలు రైతులను కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి. వెంటనే యజమానులు సంతకం పెట్టి సీసీఆర్ కార్డులు ఇచ్చి కౌలు నష్టపరిహారం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అందుకని కౌలు రైతులని అదేవిధంగా రైతుల్ని ఆదుకొని ఎకరాకి 30,000 నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కౌలు రైతు సంఘంగా నేను కోరుతున్నాను. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలోని గోలుగొండ, నాతవరం, మాకవరపాలెం, రోలుగుంట, రావిక మండలాల్లో తుపాను ప్రభావంతో వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వర్షం తగ్గినప్పటికీ అన్నదాతలు ఇప్పటికీ కోలుకోలేదు. పొలాల్లో చేరిన నీటిని దారి మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పంట నష్టాలను అంచనా వేసేందుకు అధికారులు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పిగన్నవరం నియోజకవర్గంలో ఇంకా నీటిలో వరిచేలు నానుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని, లేకుంటే ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు. 6 నెలలు అయిందని సీటుకి అసలు అన్నీ బాగున్నాయని పంటలు బాగున్నాయి కదా, పోలే దూల గడ్డి కదా, అన్ని పనికొస్తాయి కదా అని అనుకున్నామండి. కరెక్ట్గా కోసే టైంకి వర్షం వచ్చేసిందండి. ఈ వర్షానికి ఎన్నికి 80 గింజలు ఉన్నాయి అనుకో, 100 గింజలు ఉంటే 80 గింజలు మురిసిపోయినాయండి. ఆ 20 గింజలు కూడా కుంటి కింద అయిపోతుందండి. ఏం చేయదో మాకు తోర్చట్లేదండి. నానా పోట్లు పడి పండించామండి. ఇక అప్పులు అయిపోయి ఎడుతున్నామండి. 4 సంవత్సరాల నుంచి అలాగే పోతుందండి. ఈ సంవత్సరం అది కూడా దక్కి పరిస్థితి లేదండి. మా రైతులను ఆదుకోవాలని మరీ కోరుతున్నామండి. ఈ రేళ అందంగా పండింది, చేతికి 10 రూపాయలు వస్తుంది పోయి, వడ్డీ పోయి 10 రూపాయలు తిన్నాం, పిల్ల మెల్ల ఉన్న పిత్తులు బ్యాంకులో పెట్టే కదా తెచ్చి మెల్ల వేద్దాం అన్న పరిస్థితి లేకుండా అండి. ఇప్పుడు
ఇలా ఇటువంటి ఎండ్లు మొత్తం అండి 75% మొత్తం నానిపోయి ఉందండి. ఇది కోత మిషన్ దిగిందో అనుకోండి, ఈ వేళ గంటకి కోసి ఎకరం అండి వేళ మనకి 2 గంటలన్నర పట్టేస్తుందండి వేళ. అది అలా కూడా ఒకవేళ పట్టినా కూడా అండి వేళ ఈ ఉన్న 20% కూడా మాకు చేతికి దక్కే అవకాశం లేదండి. ఇప్పుడు మా పరిస్థితి ఎలా ఉందంటే సావాలో బతకాలనే అనే సమస్య లేదండి. ఇది ఈ పరిస్థితి అండి ఈ వేళ వచ్చింది కదండి, గత 3 సంవత్సరాల నుంచి అండి ప్రతి సంవత్సరం దారాకి ఏంటి తొలకరికి ఏంటి ఇదే పరిస్థితి మాకు ఏర్పడుతుందండి. రైతు రాజ్యాంగ నిదానం అసలు ఎక్కడ లేదని అలా రైతు పరిస్థితి ఈ వేళ ఎలా ఉందంటే ఒక 10 ఎకరాలు ఉన్న ఆసుపత్రి ఎంతో ఈ వేళ కూలి పనికి వెళ్ళి 400-500 తెచ్చుకుని పరిస్థితి ఆడిపోయిన బాగుందండి. ఈ వేళ గవర్నమెంట్ అంటారు గత 3 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఆదుకుని కూడా ఎవరు లేదండి. అసలు ఆశ అయిపోయిందండి, దూడకు కూడా గడ్డి లేదండి, ఎకరానికి 20,000 అయిందండి పెట్టుబడి, పోయినా కూడా పని చేయదండి. ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఏంటంత ఆగాల ఏంటని చూస్తున్నామండి. వర్షాల వల్ల మా చేనంతా మొలకొచ్చేసి నాశనం అయిపోయిందండి, పెట్టుబడి చాలా అయిందండి. 5 వేల నుంచి 18 ఏళ్ళకి అయిందండి. ఈ చేతికి వచ్చి టయానికి ఇలా పడిపోయండి, అది పంట ఊడితే పెంట నాశనం అయిపోయిందండి. మేము ఏం చేయాలి, దానిలో పని చేస్తాయి అనుకుంటే మేము ఎందుకు పని చేసేలా లేదండి. అంతకన్నా మేము చేసేది ఏం లేదు సార్, దానిలో కూడా ఊడ్చేలా లేవండి. మేము ఆదుకోకపోతే ఇంకా మేము ఏదైనా సావాలండి సారా. తుపాను ప్రభావిత రైతులను తెలుగుదేశం అధినేత చంద్రబాబు పరామర్శిస్తున్నారు, ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రమేష్ అంతే ఉంది కెమెరా అంతే అంటే ఆగిపోండి అబ్బా, ఇక్కడ ఆగిపోండి, అది క్లియర్ వ్యూ ఉంది కదా. మనకి ఇక్కడ బరీ మమ్మల్ని జైల్లో పెడతారు కంటే మేము భయపడతారు. ఫుల్ కవర్ అయిపోయింది. వస్తారా Jai Baba 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 Jai Baba
రాష్ట్రంలో రహదారులు నరకానికి నకళ్లుగా మారాయి. అసలే గోతులు గుంతలతో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు కాస్త తుపాన్ దెబ్బకు మరింత దారుణంగా తయారయ్యాయి. వర్షపు నీరు రోడ్లపై పారుతుండటంతో గుంతలు కనిపించక వాహనదారులు కింద పడిపోతున్నారు. కాకినాడ సామర్లకుట్ట రహదారిపై ప్రయాణమంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. 11 నియోజకవర్గాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే ప్రధాన రహదారి పరిస్థితి ఇలా ఉందంటే జగనన్న పాలనలో ఇక గ్రామీణ రోడ్ల సంగతి చెప్పనక్కర్లేదు. అడుగుకొక గుంత, ఆపైన భారీ గొయ్యులు. గోతుల మధ్య రహదారి ఎక్కడ ఉందో వెతుక్కుని వాహనాలు నడపాల్సి వస్తోంది. ఇది కాకినాడ సామర్లకోటలో రోడ్డులో ప్రయాణికుల దుస్థితి. కేవలం 15 కిలోమీటర్ల ప్రయాణానికే గంటకు పైగా సమయం పడుతోంది. ముత్యాలమ్మ గుడి నుంచి మాధవపట్నం గ్రామ శివారు వరకు సుమారు 8 కిలోమీటర్ల మేర రహదారి ఆనవాలు లేకుండా పోయింది. తుపాను ప్రభావంతో గోతులన్నీ నీటితో నిండిపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా గోదావరి కాల్వకు తూములు వేసి పూడ్చివేశారు. వరద కాల్వలో పోటెత్తడంతో రోడ్డును ముంచెత్తింది. దీంతో వాహనదారుల కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. చాలా దారుణంగా చాలా భయం వేస్తుంది మాకు. ఇది ఏంటి మాకు ఇబ్బంది, అట్లా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఈ సోమలకోట నుంచి కాకినాడకి ఎలాగా ఉంది? అసలు బాగాలేదండి బాబు, చాలా ఘోరం. అలా పోయేది ఇలా వచ్చాను. ఈ రోడ్డు ప్రయాణం చేయాలని కష్టమండి. సరిగ్గా రోడ్డు లేదనేసి మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చాలా రోడ్డు చూస్తే భయం వేస్తుంది. ఇంత వాటర్ని మరి దారుణం ఇది, ఇంత దారుణం ఎవరు పట్టించుకుంటలేదు. ఎవరోనే ఇంత దారుణం, పిల్లలతోనూ ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఎంత ఎంత ఇదిగా ఉంటుందని గవర్నమెంట్ మారితే గానీ ఇది మాత్రం అవదు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే అత్యంత కీలకమైన ఈ రహదారిపై దాదాపు 11 నియోజకవర్గాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. కాకినాడ నగరానికి వెళ్లే అతి ప్రధాన రహదారి ఇదే కావడంతో నిత్యం ఇతర ప్రాంతాలకు చెందిన వేలాది మంది ప్రయాణికులు ఈ రోడ్డు మీదే ప్రయాణిస్తుంటారు. ఇంత ప్రాధాన్యమున్న ఈ రహదారిని వైకాపా ప్రభుత్వం గాలికొదిలేసింది. కనీసం గుంతలు పూడ్చకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ రోడ్లు ఎప్పటికి బాగుపడతాయో ఏంటో తెలియట్లేదు. అంటే భయంకరంగా ఉంది రోడ్లు మొత్తం. ఎక్కడ చూసినా ఇలాగ ఉన్నాయి. రాజమండ్రి దాకా అలాగే ఉన్నది. ఇటు పక్క వెళ్ళినా సరే ఇలాగే ఉన్నాయండి. రోడ్లు అయితే మొత్తం చాలా బాగున్నాయి. పడిపోవడం పెట్టిన ప్రాణాలే పోతున్నాయి. కాళ్ళు చేసి మాకైతే బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. రోడ్లు అసలు పోలేదండి. గొతులు కింద ఉన్నాయి. అసలే రాత్రి అయితే మా ఏర్పాటు సార్ బండి మించి పడిపోయిందండి. రహదారిపై గోతుల్లో కనీసం తట్టడి మట్టి వేసి పూడ్చాలంటూ ప్రయాణికులు వేడుకుంటున్నారు. తుపాను ప్రభావిత రైతులను తెలుగుదేశం అధినేత చంద్రబాబు పరామర్శిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రాలే 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 రా
తుపాను దెబ్బకు ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం తల్లాపురం రైతులు తీవ్రంగా నష్టపోయారు. కాలువల్లో పూడికలు తీయకపోవడంతో ఒక్కసారిగా వరద ముంచెత్తి ధాన్యం నీటిపాలైంది. నానా తంటాలు పడి తడిసిన ధాన్యాన్ని ట్రాక్టర్లలో తరలిస్తున్న రైతులు మద్దతు ధరకు కొనాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఉమామహేష్ అందిస్తారు. మిగ్జాం తుపాను రైతాంగంకి చేసిన నష్టం అంతా ఎంత కాదు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వందలాది ఎకరాల్లో పంటను రైతులు చేతికొచ్చిన పంటను కోల్పోవాల్సిన పరిస్థితి ఉంది. మనం ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం తల్లాపురం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఎటువైపు చూసినా కానీ మోకాల లోతు నేలలో ధాన్యం రాసులు, తడిసిపోయిన ధాన్యం రాసులను ట్రాక్టర్లోకి ఎత్తుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వాళ్ళకు పక్కనే మురుగునీటి వ్యవస్థకు సంబంధించినటువంటి కాలువ ఉన్నా కూడా ఆ కాలువలో సరిగా మరమ్మతులు చేయకపోవడం, సకాలంలో దాంట్లో ఉన్నటువంటి తూడు కావచ్చు, అలాగే గుర్రపటక్క కావచ్చు, దాన్ని సకాలంలో తీయకపోవడం వల్ల భారీ వర్షం కారణంగా ఒక్కసారిగా వచ్చిన వరద నీటిని తట్టుకునే ఆ ప్రవాహాన్ని తట్టుకునే వ్యవస్థ కాలువలకు లేకపోవడంతో ఆ నీళ్ళన్నీ కూడా వెనుకకు వచ్చే ఆ ప్రవాహం అంతా వెనక్కి తన్ని కళ్ళల్లో అంతా ఉన్నటువంటి ఆరబెట్టుకున్న ధాన్యాన్ని మొత్తం ముంచేసిన పరిస్థితి. కుటుంబ సభ్యులు అలాగే రైతులందరూ కలిసి కూడా సామూహికంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ రైతులందరూ కూడా ఆ ధాన్యాన్ని ఏదైతే నీటిలో పూర్తిగా మునిగిపోయినటువంటి ధాన్యాన్ని, తడిసిన ధాన్యాన్ని కూడా ట్రాక్టర్ల ద్వారా ట్రాక్టర్లోకి తీసుకుని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించి కాస్త ఒడ్డుగా ఉన్న మెరక ప్రాంతంలోకి తీసుకెళ్లి అక్కడ ఎండబెట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ రైతులను అడిగి వారి అభిప్రాయాలను తెలుసుకుందాం.
మేము వరి 10 ఎకరాలు వ్యవసాయం చేసామండి. అందరూ కూడా చాలా మంది పట్టేసారు. ఈ కాలువ సరిగా కాలువ మరమ్మతులు సరిగా చేయకపోవడం వల్ల కాలువలో నీరు తూములు వెంటనే బయటకు వచ్చేసి ఆ తూడు గురపడక్క తీగిపోవడం వల్ల కాలువ వల్ల వాటర్ వల్ల మునిగిపోయింది. ఇది మమ్మల్ని సీఎం గారు సకాలం స్పందించి మమ్మల్ని ఆదుకోకపోతే మాకు ఆత్మహత్యలే శరణం అండి. అండి బయట 35-40 బస్తాలు అవుతున్నాయండి. మాకు మాత్రం ఇప్పుడు 20 బస్తాలు కూడా వస్తాయో లేదో తెలియదండి. అసలు ఎవరు ఏ ఎమ్మెల్యే గారు ఎవరు కూడా సకాలం స్పందించట్లేదండి. ఎందుకంటే జగన్ గారు తేమ శాతం ఎక్కువ ఉన్నా సరే ఎలాగున్నా సరే ధాన్యాన్ని కొనాలా అని అంటున్నారు, కానీ ప్రస్తుతం అది మాటల వరకు అయితే పరిమితమైంది. ధాన్యం మాత్రం ఎవరు కొనట్లేదు. రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, ఇంకా వ్యాపారస్తులు ఎవరైనా సరే దాన్ని తేమ శాతం 16-17 వస్తేనే మాత్రమే తీసుకుంటాం మేము. లేకపోతే కనుక పాయింట్కి వచ్చి 30 రూపాయలు 20 రూపాయలు 40 రూపాయలు అలాగ మేము తగ్గొచ్చి మీకు ఇస్తామని అంటున్నారు. మామిడికైతే 1 ఎకరానికి వచ్చి మేము 30-40 వేల వరకు పెట్టుబడి పెట్టి ఇది ఎరువులు అయితే ఏంటి పురుగు మందులు అయితే ఏంటి ఇవన్నీ 1 ఎకరానికి వచ్చి 40 వేల వరకు పెట్టుబడి పెట్టాం సార్. ఇప్పుడు ఏంటంటే దీని తర్వాత కోసిన తర్వాత కాని నుంచి ఒక ధాన్యం తడిసిపోయిన ధాన్యం ఒబ్బుడు చేయడానికి మళ్ళీ ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి 15 వేల వరకు అయిపోద్ది. తాటర్లకి ఏంటి ఇక్కడ కూలోళ్ళకి ఏంటి లేదా అక్కడ ఆరబెట్టుకునే కూలోళ్ళకి ఏంటి మరి మాకు సకాలంలో ఈ ఆరబెట్టిన తర్వాత కూడా సకాలంలో మాకు సంచులు అందుతాయో లేదనేది మాకు ఇంకా చాలా డౌట్గా ఉంది సార్. ఇలా చెప్పేవన్నీ పేపర్లకి అంకితం అవుతున్నాయి. అధికారులు అయితే వచ్చారు చూసుకున్నారు వెళ్ళిపోయారు, కానీ తగిన చర్యలు అయితే తీసుకోవటం లేదు. ఒకసారి సంచులు ఇవ్వకపోతారు, మళ్ళీ సంచులు గవర్నమెంట్ సంచులు ఎత్తలేదండి. దానిపైన ఆరినా సరే సంచులు ఎత్తలేదు, పాయింట్ రాలేదంటున్నారండి. మాకు ఇబ్బందులు పెట్టేస్తున్నారండి, పాయింట్ లేదు 30 రూపాయలు 40 రూపాయలు తగ్గిపోతా అన్నారండి. దాని గురించి ఇబ్బందులు పడి దీనివల్ల ఆగిపోయినాను దానివండి. దానివల్ల అంత తప్పండి, ఇప్పుడు షేలు కూడా అవకాశం లేకండి. తుఫాను వస్తున్నా సరే సంచులు ఇవ్వండి, అవకాశం వస్తాం తుఫాను ఇవ్వండి, కానీ సంచులు ఇచ్చేవారు కదా అక్కడ. నేను ఇప్పుడు నాది 1-7 ఎకరాలు తడిసిపోయిందండి, 3 ఎకరాలు పంపించాను. ఇవాళ ఫోన్ చేసామో మార్చి 20 ఇచ్చింది అంటున్నారు. ఏది ఎక్కడ నాయం చేసిన రైతులకి ఇది చోత ఇది తడిసిపోయింది, ఆ చోతనేమో అది 20 ఇచ్చింది అన్నారు. ఎక్కడ ఏం చేయాలి ఇప్పుడు? మెయిన్ కేవలం అసలు రైతుని ఇబ్బంది పడడానికి రైతు భరోసా వల్ల సంచి ఇవ్వలేదు. తుఫాన్ల 16% అంటే ఎక్కడ వస్తుందని చెప్పను ఒకసారి. ఇప్పుడు ఎండలు కాసింది అనుకో, తుఫాన్ల 16% అంటే రాదు. మెయిన్ ఏదో రకంగా ఎండబెట్టేవండి, 16% వచ్చిందండి. 16% వచ్చే కూడా మా సంచులు ఇవ్వలేదంటే ఆయనకి, మేము దాని గురించి మేము ఇబ్బంది పడిపోయామండి. తుఫాను మిగిల్చిన కన్నీటి వేదనతో రైతుల గుండె తరుకుపోయిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ రమణతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, ఉంగుటూరు మండలం తల్లాపురం నుంచి.